అన్నా అన్నా ఆ శక్తిగాడు మన షిప్ యార్డ్కి వచ్చి కూర్చున్నాడు. ఏంటమ్మా అనేది నాన్న ఒకటి నడి రోడ్లు అన్యాయంగా కొడుతూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారు. మిగతా ముగ్గురు భవిష్యత్తు ఆలోచించాలి. హో బయట చావడానికి వచ్చాను. Ugh.
ఇంకా ఎవరికి కావాలరా నా ప్రాణాలు? రండా. అయ్యో, కానిస్టేబుల్స్, శక్తిని జీపీకి ఇచ్చండి. శక్తి వద్దు వద్దు, శక్తి సరెండర్ అయిపో, దగ్గరికి రావద్దు. శక్తి 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 తొందరపడకు, నా మాట శక్తి వద్దు, శక్తి కింద పడి. వాడు బతికారండి, మీ కుటుంబాన్ని లేపేస్తాడు. నేను చెప్తున్నాను రా, వద్దు, కింద పడేరా, కింద పడేరా, కింద పడే. చట్టప్రకారం శక్తి నేరస్తుడే అయినా దుర్మార్గుడైన కొండారెడ్డిని ఎదిరించి పూర్ణా మార్కెట్ ప్రజలకు మేలు చేసినందువల్ల అతని సత్ప్రవర్తన భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఐపీసీ సెక్షన్ 97(106) ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష కారణంగా శక్తిని ఈ న్యాయస్థానం విడుదల చేయడమైనది. కలలన్నీ ఫలించెలే దైవం కరుణించెలే, బతుకుకు అర్థం తెలిసెనులే, బతుకే వరమై వెలిసెనులే, నా కొడుకే నన్ను గెలిచెనులే.